హాయ్ ఫ్రెండ్స్, థింక్ బిగ్ ఛానల్కి వెల్కమ్. ఈ మన ఛానల్లో ఈరోజు టాపిక్ మాట్లాడుకుందాం, మిర్చి పంటలో మొదటి క్రాప్ దశలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు. మనం ఇంతకు ముందు కూడా మాట్లాడుకున్నాం మిరప పంట గురించి, ఇన్సెక్టిసైడ్స్, ఫంగిసైడ్స్ మన పంట పచ్చదనాన్ని ఆరోగ్యవంతాన్ని చూసాము ఇంతకుముందు వీడియోలో. ఈసారి అసలు మిరప పంటలో ఉండే సమస్యలు ఏంటివి, దానికి కావాల్సిన ఇన్సెక్టిసైడ్స్ ఏంటి, ఫంగిసైడ్స్ ఏంటి అనేది మనం ప్రతి వీడియోలో మాట్లాడుకుంటూనే ఉంటున్నాం. కానీ అసలు మిరప పంటలో వచ్చే రోగాలను మనము చూసుకుంటే రెండే రెండు రకాలు. ఒకటి వాతావరణాన్ని బట్టి ఫంగిసైడ్స్, రెండవది ఇన్సెక్టిసైడ్స్. రసం పీల్చే పురుగులు, కొమ్మలు తినే పురుగులు, మళ్ళీ కాయ తొలుచు పురుగులు, ఇవి ఇన్సెక్టిసైడ్స్. ఫంగిసైడ్స్ కొమ్మకుళ్ళు తెగుళ్ళు, కొమ్మ ఎండు తెగుళ్ళు, పండాకు తెగుళ్ళు, ఆకుమచ్చ తెగుళ్ళు, కాయకుళ్ళు తెగుళ్ళు, ఇవన్నీ ఫంగిసైడ్స్. మనము ఫంగిసైడ్స్ గురించి ఇంతకుముందు వీడియోలో మాట్లాడుకున్నాం. ఈ వీడియోలో అత్యంత ముఖ్యమైన ఇన్సెక్టిసైడ్ మందు గురించి చెప్తున్నాను. మిరప పంటలో ఇంతకుముందు మనము ఇన్సెక్టిసైడ్స్, రసం పీల్చే పురుగుల కోసం మందులు మేము రికమెండ్ చేశాము. కానీ ఈ ప్రభావవంతమైన ఇన్సెక్టిసైడ్స్, దీనిని మేము ఉపయోగించాము మిరప పంటలో, చాలా బాగుంది. ప్రతి ఒక్క రైతు దీనిని ఉపయోగించుకోవాలి, మంచి దిగుబడులను సాధించాలి మిరప పంటలో. మా థింక్ బిగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మిరప పంటలో అధిక దిగుబడులను సాధించండి. నేను చెప్పే మందును మీరు గమనించండి. ఈ థింక్ బిగ్ ఛానల్లో మేము చెప్పే ప్రతి ఒక్క మందు, ప్రతి ఒక్క విషయం రైతుకు మంచి చేకూరాలి, మంచి దిగుబడులను సాధించాలని చెప్తున్నాం. మేము ఉపయోగిస్తున్నాం మా మిరప పంటను, మీరు చూడండి. ఇప్పుడు మొదటి క్రాప్ దశకు వచ్చేసింది పంట. ఇంతకుముందు మనము 15 రోజుల క్రితం మాట్లాడుకున్నాం, అప్పుడు మన పంట క్రాప్ దశలో ఉంది. ఈసారి కాయలు ముదిరిపోయి పండు బారే దశలో ఉంది. మన పంట ఆరోగ్యవంతంగా ఉంది, దానికి రహస్యం ఏం లేదండి. సఫీనా బీఎస్ఎఫ్ కంపెనీ సఫీనా ఈ మందును మేము ఉపయోగించాము. ఈ 10 డేస్ అవుతుంది దీన్ని ఉపయోగించి. పంటలో రసం పీల్చే పురుగులు, థ్రిప్స్, నల్లులు అలాంటివి ఏమీ లేదు. పంట పచ్చదనముగా ఆకుముడత కానీ ఈ ఆకులు మీద పొడలు పొడలు కానీ అలాంటివి ఏమీ లేకుండా ఆకులు మంచిగా పచ్చగా బాగున్నవి. దానికి మేము ఉపయోగించిన మందు, మిరప పంట పైన స్ప్రే చేసిన మందు బీఎస్ఎఫ్ కంపెనీ సఫీనా. మేము మొత్తము 2.5 ఎకరాలకు 1 లీటర్ ఉపయోగించాము. ఒక ఎకరాకు వచ్చేసి 400 ml. దీన్ని ఉపయోగిస్తే మిరప పంటలో రసం పీల్చే పురుగులు నశించి పంట ఆరోగ్యవంతంగా ఉండి మనం అధిక దిగుబడులను సాధించవచ్చు. ఇది చాలా ఎక్కువ రోజులు పనిచేస్తుంది. మేము ఉపయోగించినాం కనుకనే మీకు రికమెండ్ చేస్తున్నాము. రైతులు తప్పకుండా ఈ విషయాన్ని గమనించి పంటలో అధిక దిగుబడులను సాధించండి. థింక్ బిగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఎన్ని లైకులు చేస్తే అంత సపోర్ట్గా ఉంటుంది. మరొక వీడియోలో మళ్ళీ మరొక రకమైన మందుతో మనకు ఏ డిసీజ్ ఉంటే దాన్ని బట్టి ఫంగిసైడ్స్ కానీ ఇన్సెక్టిసైడ్స్ కానీ ఫెర్టిలైజర్స్ కానీ వాతావరణాన్ని బట్టి వీడియోలు చేస్తూనే ఉంటాము. మా వీడియో మీకు మొట్టమొదటిగా అప్డేట్ కావాలంటే, మేము చేసే మందులు మీకు, మేము చెప్పే విషయాలు మీకు తెలియాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కి యాక్టివేషన్ చేసుకోండి. మొట్టమొదటగా మేము చేసే వీడియోలు మీకే వస్తాయి. మేము చెప్పే విషయాన్ని మీరు గమనించండి. పంటలో నాణ్యత, క్వాలిటీ అనేది రావాలంటే మనము రసం పీల్చే పురుగులను, ఇన్సెక్టిసైడ్స్ను, ఫంగిసైడ్స్ను,
కరెక్ట్గా టైంలో ఉపయోగించుకోవాలి. సెఫీనా చాలా బాగుంటుంది, దీన్ని ఉపయోగించుకోండి. మా కంపెనీ వారితో కానీ డీలర్లతో కానీ ఎటువంటి సంబంధం లేదు, మేము రైతుగా మాత్రమే ఈ మందును రికమెండ్ చేస్తున్నాము. లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్తో ఈ మందు గురించి అందరికీ తెలియజేయండి. మిరప పంటలో అధిక దిగుబడులను సాధించడం కోసం తప్పకుండా ఉపయోగించండి. ఓకే ఫ్రెండ్స్, మా వీడియోను పూర్తిగా చూసినందుకు థ్యాంక్ యూ.